ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది మహబూబ్ నగర్ లోని లోక్సభ కౌంటింగ్ కేంద్రాన్ని పాలమూరు యూనివర్సిటీలో నాగర్కర్నూ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ను మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేశారు ఇప్పటికే ఈవీఎంలన్నింటినీ కట్టుదిట్టమైన భద్రతల మధ్య స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు ఇక కౌంటింగ్ ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ వెంకటేష్ వారిని డీటెయిల్స్ అందిస్తారు మహబూబ్నగర్ నాగర్క లోక్సభ నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియ తొలిదశకు చేరుకున్నది జూన్ నాలుగో తేదీన కౌంటింగ్తో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగుస్తున్నది అయితే మహబూబ్నగర్ నాగార్కండలకు సంబంధించిన ఏదైతే కౌంటింగ్ హాల్స్ ఉన్నాయో మహబూబ్నగర్లో పాలమూరు యూనివర్సిటీలో ఈ మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మాబూన లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొత్తం కూడా పాలమూరు యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే నాగర్కన్నులు లోక్సభ నియోజకవర్గాన్ని చూసుకుంటే నాగర్కన్నులు లోక్సభ నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ సెంటర్ని కూడా మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన నియోజకవర్గ అన్ని కూడా ఈ మార్కెట్ యార్డ్లోనే కౌంటింగ్ జరుగుతుంది అయితే ఈవీఎంలు మొత్తం కూడా ఈ కౌంటింగ్ సెంటర్లలోనే భద్రపరచడం జరిగింది దాదాపుగా ఇప్పటికే ముప్పై ఒకటి మంది మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు ఈ ముప్పై ఒకటి మంది పోటీలో ఉండడంతో కూడా రెండు ఈవీఎం బ్యాలెట్లను ఏ ఏర్పాటు చేయడం జరిగింది నోటతో పాటు మొత్తం ముప్పై రెండు ఈ ముప్పై రెండు కలిపి రెండు ఈవీఎం బ్యాలెట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు యూనిట్ల బ్యాలెట్కు సంబంధించిన రెండు వేల యాభై ఏడు పోలింగ్ కేంద్రాల నుంచి మొత్తంగా ఐదు వేల పద్నాలుగు ఏవైతే ఈవీఎం బ్యాలెట్ పేపర్లు అవన్నిటిని కూడా ఈ పాలమూరు యూనివర్సిటీలో భద్రపరచడం జరిగింది మనం ప్రస్తుతం పాలమూరు యూనివర్సిటీలోని కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఉన్నాం ఈ కౌంటింగ్ సెంటర్ల దగ్గర కూడా మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులతో గట్టి బద్ద బందోబస్తుని ఏర్పాటు జరిగింది ఎవరిని కూడా ఈ కౌంటింగ్ ఏవైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్ దగ్గర కూడా ఎవరిని రానియకుండా కూడా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది అయితే జనవరి జూన్ నాలుగో తేదీ వరకు కూడా ఈ భద్రత కొనసాగిస్తున్నది అయితే ఏదైతే ఉన్నదో ఈ భద్రత వల్ల ఈ భద్రతతో పాటు కూడా అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించేందుకు కూడా సిసిటివి కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిసిటీవీ నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ పర్యవేక్షణ ఉంది అయితే ముప్పై ఒకటి మంది మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థులు పోటీలో ఉండగా నాగర్ లోక్సభ నియోజకవర్గానికి పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉండడంతో కూడా అక్కడ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ దాదాపుగా నాలుగు వేల వరకు ఈవీఎంలను వాడడం జరిగింది ఈ ఈవీఎంలు అనేది కూడా నాగార్ మార్కెట్ యార్డులో కూడా అన్ని భద్రపరచడం జరిగింది అక్కడే కౌంటింగ్ హాలు హాలు ఉండడంతో కూడా ఈవీఎంలు అన్నింటిని కూడా అక్కడే ఏర్పాటు చేయాలి అక్కడ కూడా దాదాపు అన్ని మూడు మూడంచెల పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తం చూసుకుంటే మాత్రం ఈ ఏవైతే అభ్యర్థుల భవితం అంతా కూడా ఈవీఎంలో భద్రపరచడం జరిగింది జూన్ నాలుగో తేదీన ఉన్నటువంటి కౌంటింగ్లో ఆ రోజు ఈ అభ్యర్థికి సంబంధించి గెలుపు ఓటంలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కెమెరామెన్ కిరణ్ తో వెంకటేష్ బీఆర్కే న్యూస్ కోసం పాలమూరు యూనివర్సిటీ నుంచి